రాజన్న సిరిసిల్ల జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు గోపు బాలరాజ్ కుమారుని జన్మదినోత్సవం సందర్భంగా పలువురు పేద ప్రజలకు 500 రూపాయల నగదు పంపిణీ. వేములవాడ పట్టణంలో బీజేపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో భాగంగా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గోపు బాలరాజు కుమారుడు జన్మదినోత్సవం సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ నేతృత్వంలో 500 రూపాయలు పంపిణీ చేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. కేక్ కట్ చేసిన అనంతరం జరిగిన నగదు పంపిణీ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్డౌన్ వల్ల నిరుపేదలకు ఉపాధి కరువైందని అందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. బీజేపీ కార్యకర్త ప్రతి ఒక్కరూ 5 చొప్పున తోచిన సహాయం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున, ఎంపీపీ బండ మల్లేశం తదితరులు పాల్గొన్నారు. మా కొడుకు వెంకటేశ్వర బర్త్డే సందర్భంగా, కరోనా సందర్భంగా ప్రజలు ఇబ్బంది అవుతుంది కాబట్టి వలస కార్మికులకు వాళ్ళకి ఎలాంటిది లేదని చెప్పి వారికి ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున నగదు పంపిణీ చేయడం జరిగింది. మా కొడుకు ఇలా బ్లెసెస్, ఆశీర్వాదాలు కావాలి, వీళ్ళకు కూడా ఏదైనా చేయాలి కార్యక్రమం అని చెప్పి బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామన్న గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి అందరు విచ్చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ, వేములవాడ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు గారి కుమారుడైనటువంటి వెంకటేశ్ రాజు గారి జన్మదిన శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మా ఎంపీ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మా రామన్న గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త సేవ చేయాలని మానవ దృక్పథం కొద్దీ ఈరోజు వెంకటేశ్వర శుభాకాంక్ష సందర్భంగా పేద ప్రజలందరికీ ఎవరైనా కడుపు కాలినటువంటి కొన్ని కుటుంబాలను ఈరోజు సెలెక్షన్ చేసి వెంకటేశ్వర ఈరోజు బర్త్డే సందర్భంగా వారికి నగదుగా 500 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో కూడా వెంకటేశ్వర రాజు రాజరాజేశ్వరస్వామి ఆశీస్సులు, వేములవాడ ప్రజలందరి ఆశీస్సులు ఉండి ఇంకా లండన్లో మంచి స్థాయికి ఎదిగి ఇంకా నిరుపేద కుటుంబాలను ఇంకా రానున్న రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున కాపాడడం కోసం బాలరాజన్న గారి ఆశీస్సులు, వెంకటేశ్వర రాజు గారి ఆశీస్సులు ఇంకా ఈ పేద ప్రజలకు తప్పకుండా ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జిల్లా ఉపాధ్యక్షుడు బాలరాజు గారి కొడుకు ఉన్నత విద్య కోసం లండన్లో ఉండడం జరిగింది. కామన్గా బంధుమిత్రులతో ఆనందంగా జరుపుకునే ఈ జన్మదినం ఏదైతున్నదో దూరంగా ఉన్నా కానీ కరోనా వైరస్తో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. 45 రోజుల నుంచి ఉపాధి దొరకక వలస కూలీలు కావచ్చు, కొన్ని రాజరాజేశ్వరుని నమ్ముకుని బ్రతుకుతున్న చాలామంది నిరుపేద కుటుంబాలు, ఈ స్ట్రీట్ వెండర్స్, వీధి వ్యాపారులు చాలా కష్టాలతోనే ఉన్నారు. ఇతర కూడా గతంలో సంజయ్ గారి చేతుల మీద ఆ 2 జోన్లు ఏదైతున్నదో అప్పుడు దాదాపు 100 మందికి 25 కిలోల బియ్యం కూడా వారు పంపిణీ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తరఫున గ్రామాలలో బండమల్లేశం యాదవ్ గారు, పెద్ద 4-5 గ్రామాలలో కొన్ని 100 కుటుంబాలకు కూడా జరిగింది. ఇక్కడ కూడా దాదాపు ఒక 150 కుటుంబాలు మేము అడాప్షన్ తీసుకుంది. 150 మంది 200 మంది దగ్గర డైలీ ఈవినింగ్ ప్యాకెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. అది కాక చాలా వీధి వ్యాపారులు కావాలి, లేకుంటే ట్యాక్సీ డ్రైవర్స్ కానీ కొన్ని 100 కుటుంబాలకు తోచిన విధంగా సహాయం చేస్తాం. భగవంతుడు కూడా మొత్తం మంది ప్రజలకు సామాజిక న్యాయం చేసే పరిస్థితి లేదు కనుక భారతీయ జనతా పార్టీ ఒక నినాదం ఇచ్చింది. కనీసం ఒక కుటుంబం నుంచి 5 భోజన సదుపాయాలు మీ చాలా పేదలకు అనేది దాంట్లో భాగంగా మరి బాబాయ్ వెంకటేశ్వర రాజు జన్మదిన సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం చాలా పుణ్యకార్యం. మీ అందరి ఆశీస్సులు కూడా పిల్లలు ఉండాలి, మంచి చదువులు చదువుకోవాలి, మంచి పైకి వచ్చి సమాజానికి ఉపయోగపడేలాగా ఉండాలని కోరుతూ మరొక్కసారి వెంకటేశ్వర రాజు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను.